ఒక ప్రభుత్వంగా ప్రభుత్వంలో మంత్రులుగా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఫ్లైఓవర్లు లేదా ఎన్నో బ్రిడ్జెస్ తర్వాత ఎన్నో ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు గత ఎనిమిదిన్నర తొమ్మిదేళ్లలో చేసే అదృష్టం నాకు కలిగింది కానీ కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నప్పుడు మనసు నిండా సంతోషం ఆత్మ నిండా సంతృప్తి కలిగే సందర్భాలు కొన్ని ఉంటాయి ఈరోజు ఖచ్చితంగా అట్లాంటి ఒక సందర్భం అని నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక నగరం అనేది ఒక పట్టణం అనేది ఆ నగరంలో ఉండే స్టీల్ కాంక్రీట్ నిర్మాణాలను బట్టి మాత్రమే కాదు ఆ నగరం యొక్క చరిత్ర ఆ నగరం యొక్క సంస్కృతి ఆ నగరం యొక్క వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ మెట్ల బావి లాంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాపాడుకుంటేనే మనం నిజంగా ఈ నగరాన్ని మెరుగైన పద్ధతుల్లో మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకి అందించిన వాళ్ళం అవుతాం

దుఃఖం అన్నీ కలగలిపిన ఒక అనుభూతి ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మేయర్ గారు అంటున్నారు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇట్లాంటివన్నీ వెతికి ఇంకా నలభై మూడు ఉన్నాయంట ఆ నలభై మూడు కూడా మనం బాగా చేద్దామని చెప్పి మేయర్ గారు స్వయంగా వచ్చి చెప్తా ఉన్నారు అంటే అంత అంత ఉత్సాహాన్ని అంత కొత్త రకమైన అనుభూతిని కలిగించింది వారికి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు ఇరవై ఐదు సార్లు వచ్చాను నేను ఇక్కడికి ఇరవై ఐదు సార్లు వచ్చిన వచ్చి ఇక్కడ వాళ్ళు వీళ్ళు కొంత అపార్థం చేసుకొని కన్ఫ్యూజ్ అయితే కూడా నేను వచ్చి వారికి వివరించి ఇది ఎందుకు మనం చేస్తున్నామని చెప్పి దీన్ని చాలా కష్టపడి చేయించినాం ఈ కమ్యూనిటీ మద్దతుతో ఇక్కడ ఉండే సోదర సోదరిమల్ల మద్దతు అని చెప్పి వారు కూడా చెప్పారు తర్వాత పైన మ్యూజియంలో తర్వాత తిరిగి చూస్తున్నప్పుడు ఫొటోస్ అన్నీ చూపెడుతున్నప్పుడు కల్పన గారు రాజశ్రీ గారు వాళ్ళ బృందం అంతా కూడా మా అరవింద్ కుమార్ గారి బృందం మా శ్రీనివాస్ రెడ్డి గారు అందరు చూపెడతా ఉంటే నిజంగా ఎంత శ్రమ దీని వెనకాల దాగుందో అర్థమైంది మూడు వేల తొమ్మిది వందల మెట్రిక్ టన్ల చెత్త మూడు వేల తొమ్మిది వందల మెట్రిక్ టన్ల చెత్తను ఈ ఒక్క బావిలోంచి తీసి ఎనిమిది వందల అరవై మూడు ట్రిప్పులు ఇక్కడి నుంచి లారీల్లో ఆ చెత్తను తరలించి ఇంత అద్భుతంగా పది కోట్ల రూపాయలతో దీన్ని సుందరీకరించడం జరిగింది కేవలం సుందరీకరణ మాత్రమే కాదు చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ మెట్ల బావిని భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునే విధంగా ఇక్కడ మ్యూజియం ఒక కెఫెటేరియా ఒక యాంఫీ థియేటర్ అన్ని రకాల కళలకి కళాకారులకి సంస్కృతికి ఇదొక చిహ్నంగా మారాలనే ఉద్దేశంతో దీన్ని ఈరోజు పర్యావరణ హితంగా వాస్తుపరంగా చారిత్రాత్మకంగా వీటన్నిటిని కూడా అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టు నీరు ఉబికి వచ్చి ఈ చుట్టుపక్కల ఉండే గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అయ్యే విధంగా ఈరోజు ఈ అద్భుత నిర్మాణానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాన్ని బలంగా మన ప్రభుత్వం చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన నగరంలో నూట ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉన్న కులీ కుతుబ్ షాహి టూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక ఆరు బావులను మెట్ల బావులను ఇదే పద్ధతుల్లో ఆగాఖాన్ ఫౌండేషన్ వారు దాన్ని రిస్టోర్ చేయడం జరిగింది వాటికి మొన్ననే యునెస్కో నుంచి అవార్డు కూడా వచ్చింది యునెస్కో వారు మొన్ననే గుర్తించి ఆ మెట్ల బావుల పునరుద్ధరణకు గాను ఆగాఖాన్ ఫౌండేషన్కి అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మోజంజాహీ మార్కెట్ కానీ మురిగి చౌక్ కానీ మీరాలం మండీ కానీ అదేవిధంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఏదైతే ఉందో అది కానీ షేక్ పేట్ సరాయి కానీ ఖుర్జీద్ ఖుర్జీద్ జాహీ దేవుడి కానీ ఇవన్నిటిని కూడా ఇదే పద్ధతుల్లో ఇంతే అద్భుతంగా వాటిని కూడా పూర్వ వైభవం సంతరించుకునే దిశగా హెచ్ఎండిఏ నేతృత్వంలో గౌరవ మంత్రి గారి సారథ్యంలో హైదరాబాద్ నగరంలో మన చరిత్రకి మన వారసత్వానికి మన గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే వీటన్నిటిని కూడా పునరుద్ధరించడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పకుండా వీటన్నిటిని కూడా పునరుద్ధరించి హైదరాబాద్ నగరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కలిగిన నగరంగా గుర్తింపు కూడా తెస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి ఒక రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ నుంచి కల్పన రమేష్ గారు రాజ్శ్రీ గారు గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ నుంచి వాసన్ ఫౌండేషన్తో సోషల్ వెంచర్ పార్ట్నర్స్ షోభూ గారు ఇంకా ఇతరులు అదేవిధంగా మొత్తం ప్రాజెక్ట్ ఇప్పుడే నేను చెప్పినట్టు పది కోట్ల రూపాయలు ఖర్చు అందులో హెచ్ఎండిఏ నుంచి ఒక ఐదు కోట్లు రెండు కోట్లు జిహెచ్ఎంసీ నుండి కోటి అరవై లక్షల రూపాయలు గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ నుండి అదేవిధంగా మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నుంచి యాభై లక్షలు రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ క్రౌడ్ ఫండింగ్ ఎస్వీపీ ద్వారా పన్నెండు పన్నెండు పన్నెండున్నర లక్షలు ఈ రకంగా అన్నింటినీ కూడా మరి రకరకాల పద్ధతుల్లో ఇంతమంది కలిసి కష్టపడితే ఈరోజు ఈ వైభవం వచ్చింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు సంతోషపడుతున్నారు అక్కడ జరిగిన నృత్యాన్ని దీపికా రెడ్డి గారు వారి బృందం చేసిన నృత్యం చూసి ఆనందించిన ప్రతి ఒక్కరు కూడా అబురపడుతున్నారు ఇట్లాంటి అద్భుతమైన కట్టడం మన హైదరాబాద్లో మన బన్సీలాల్ పేటలో మన మధ్యన ఉండేనా అని ఈరోజు ఆ తవ్వి తీసి అక్కడ చూస్తూ ఉన్నారు మీరు అదంతా తవ్వి తీసిన తర్వాత మట్టిలోంచి మాణిక్యాలు బయటపడ్డట్టు ఇంత అద్భుతమైన స్టెప్ వెల్ బయటపడ్డదు కాకపోతే ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఇంకా ఎన్నో కట్టడాలు ఇట్లాంటివి ఉన్నాయి హైదరాబాద్లో వాటన్నిటినీ క్రమబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి బయటికి తీసుకొస్తాం నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే ఇక్కడికి వచ్చిన మా మిత్రులతో ఏమంటే ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉండే ఇళ్లలో ఉండే అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీ అందరితో కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి దీన్ని కాపాడుకోండి మేమందరం కూడా కేవలం పర్యాటకులు అప్పుడో ఇప్పుడో చుట్టపు చుపుగా వచ్చిపోయేటోళ్ళం రోజు లేస్తే ఇక్కడ ఉండేది మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దీన్ని అద్భుతంగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ స్థానికంగా ఉండే మీ మీదనే ఉంది అందరికంటే ఎక్కువ ఆ బాధ్యత దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గతం గత గతంలో జరిగింది జరిగిపోయింది అప్పుడు ఇక్కడ ఒక బావి ఉండే ఒక చిన్న బొందలాగుండే అందులో చెత్త వాడేస్తే ఓ పనైపోతుందని చెత్త అడ్డగోలుగా వేసినాం కానీ ఆ చెత్త ద్వారా వచ్చే ఇబ్బందిని గమనించలేదు అనారోగ్య సమస్యలు ఒక వారసత్వ సంపదని నాశనం చేసుకున్నాం కానీ ఎంతో కష్టపడి ఈరోజు ప్రభుత్వం అదేవిధంగా మరి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈరోజు దీన్ని పునరుద్ధరించుకున్నాం దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికంటే ముఖ్యంగా మీ మీదనే ఉంది చెత్త పారేయకుండా ఎవరిని కూడా ఈ ప్రాంతాన్ని ఇతర అవసరాలకు వాడకుండా చాలా చక్కగా దీన్ని పరిరక్షించుకునే బాధ్యత దీన్ని కాపాడుకునే బాధ్యత దయచేసి మీరే తీసుకోండి స్ఫూర్తిగా నిలబండి హైదరాబాద్లో ఎక్కడ ఉంది ఒక మంచి కమ్యూనిటీ తమ సంపదను కాపాడుకుంటున్న కమ్యూనిటీ ఎక్కడ ఉంది అంటే బన్సీలాల్ పేటలో ఉందని మేమందరం డంకా బజాయించి గర్వంగా చెప్పుకునే స్థాయికి మీరే తీసుకొని రావాలి మీరే దీన్ని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారైనా నేనైనా డబ్బులు ఇవ్వగలం ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయగలం కల్పన గారు రాజ్శ్రీ గారు వచ్చి వాళ్ళ బృందాలతో పనిచేయగలరు మా సిబ్బంది కూడా పనిచేస్తారు కానీ మేము వెళ్ళిపోతాం ఇంకొకడ మా పని మేము చేసుకుంటాం అల్టిమేట్గా ఇది మీ సంపద అల్టిమేట్గా ఇది మీ ఆస్తి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది దయచేసి मौत हईदराबा की आदर्श उधर दी अपरूपंग का विज्ञप्ति इंदो पानी प्रती चाल मत पे मिसुटा हमारे जितने भी यहाँ पे बुजुर्ग शामिल है हमारे भाई जो इसके प्रेसिडेंट थे क्या नाम था उनका प्रेसिडेंट बाबू भाई, बाब भाई थैंक यू बहुत बहुत शुक्रिया आपका इकड़ा स्थानिक कम्युनिटी की बाबूभा श्रीनिवास गारू इधर गुड़ नायकत्व वही कार्यक्रम चक्कर जैसे मुख्य आप दोनों को मैं शुक्रिया अदा करना चाहता हूँ हम सभी के तरफ से आज शहर हैदराबाद में एक बहुत ही खूबसूरत आज आपने एक एडिशन गवर्नमेंट के तरफ से और इतने सीमा जी आप भी आइए थैंक यू सीमा जी आप आइए इधर इधर आइए बहुत बहुत शुक्रिया आपको भी बहुत बहुत शुक्रिया आपको बहुत मेहनत करके हमारे जी एच एम सी एच एम डी ए रेन वाटर प्रोजेक्ट गंडीपेट वेलफेयर सोसाइटी वाले बहुत मेहनत करके आज इस स्टेपवेल को इस मुकाम पर पहुँचाए उम्मीद करता हूं और विश्वास जताता हूं यकीन जताता हूं कि आप श्रीनिवास साहब सीमा जी साथ ही साथ आपके जितने भी भाई है बहन है यहाँ पर आप सभी लोग अभी से जिम्मेदारी लेंगे इसका श्रीनिवास यादव साहब तो रहेंगे ही साथ ही साथ आप भी जिम्मेदारी लीजिए लेके इसको महफूज रखिए इसको बहुत खूबसूरत जो इमारत आज यहाँ खड़ा हुआ इसकी पूरी तरह से देखभाल आप दीजिए और ज़िम्मेदारी आप ही लीजिए यहाँ कम्युनिटी अगर ओन करती है कम्युनिटी अगर ज़िम्मेदारी लेती है तो यहाँ पे ये जो है एक कल्चर का अड्डा बन जाएगा एक बहुत ही खूबसूरत जैसे लामा खान है कोई और जगह है आर्टिस्ट लोग आएंगे इंटरनेशनल टूरिस्ट आएंगे और देश देश टूरिस्ट भी बहुत सारे आएंगे और यहाँ की इकोनॉमी बढ़ेगी बच्चों के लिए अच्छी बात है और हैदराबाद की खूबसूरती और हैदराबाद की नाम जो है रोशन होगी पूरी दुनिया में उम्मीद करता हूँ आप सारे ही लोग ओन करेंगे इसको और अच्छी तरह से देखभाल करेंगे बहुत बहुत शुक्रिया आपका थैंक यू जय तेलंगाना थैंक यू